ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేత వాగర్ధ సంవృత్త వాగర్ధప్రతిపత్త జగదరౌ వందే పార్వతీపరమీశ్వరౌ ఆదిత్యా నవగ్రహదేవతరబ్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో కూడాను ఈ నెల అనగా జూలై నెల రెండు వేల ఇరవై మూడు యొక్క రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో మీకు ఏ విధమైనటువంటి శుభయోగాలు యోగించబోతున్నాయో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో దాని రీత్యా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెల గ్రహస్థితి మనం గమనించుకుంటే కనుకను మేషరాశిలో గురు రాహులు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్లను గత ఏప్రిల్ నుంచి కూడాను గురుచండాల యోగం అనేటువంటిది యోగించి ఉన్నది మిథునంలోను రవి బుధల యొక్క కలయుగ బుధాదిత్య యోగం అనేటువంటిది కనపడుతూ ఉన్నది కర్కాటక రాశిలోనూ శుక్రగ్రహ సంచారం అనేటువంటి జరుగుతున్నది సింహంలో కుజగ్రహ సంచారము తులారాశియందు కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు చంద్రగ్రహ సంచారము అదేవిధంగా చూసుకుంటే కనుక కుంభరాశిలోను శనిగ్రహ వక్రీభావ సంచారం ఈ యొక్క సంచార ఫలితాల వల్లనూ కూడాను ఈ నెలలో మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభయోగాలు ఎలా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఒక జులై నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుకాను ప్రధానంగా అటు గురుచండాల యొక్క ప్రభావం కొంతమేరకు ఉన్నప్పటికి కూడాను ముఖ్యంగా అష్టమ శని ప్రభావాన్ని జనవరి నుంచి కూడాను చూస్తున్నటువంటి వారు కర్కాటక రాశి వారు అగ్నికి ఆజ్యంతోలాగా మొన్న జూన్ పదిహేడవ తారీఖు నుంచి శని వక్రీభావ స్థితి మీద శని దృష్టి పడి ఉండడం వల్ల కొంతమేరకు అతి ప్రభావం అనేటువంటిది వీరి మీద పడి ఉన్నది ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు శని భగవాన్ అంటే కనుక ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి హాని ఆరోగ్య హానిని కలగజేస్తాడు అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా వృత్తిపరంగా మాట్లాడుకుంటే కనుక కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మనం చూసుకుంటే కనుక ఉద్యోగ ఒత్తిడి పెరుగుతుందండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక ఆర్థిక పరంగా ఎదుగుదల ఉన్న వృత్తిపరంగా మాత్రం ఒత్తిడి మీ మీద ఉంటుంది గమనించండి కావాలంటే అధికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అదేవిధంగా ప్రతిఫలం వస్తూనే ఉంటుంది ఏదో రకంగా ఆర్థిక సాయం కానీ లేకపోతే ఆ యొక్క ఇబ్బంది పడినటువంటి వాతావరణానికి తగినటువంటి ప్రతిఫలం అయితే కనుక మీకు అందుతూ ఉంటుంది కానీ వృత్తిపరంగా మాత్రం మునపటిలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి పనిని చేయలేకపోతారు ఏదో తెలియనటువంటి ఒత్తిడి అలాగే మీ మీద పై అధికారుల చేత భారము ఇవన్నీ కూడా అధికంగా పెరిగి ఉంటాయి ఆ యొక్క స్థితి ఇంకో మరింత పెరిగేటువంటి సూచనలు ఈ యొక్క గ్రహస్థితి వల్ల కనపడుతూ ఉన్నది కొంత మేరకు జాగ్రత్తను వహించాలి ఉద్యోగ హాని కూడా వాటిలో సూచనలు ఉన్నాయి తొందరబాటు నిర్ణయాలు తీసుకోకండి అంటే మనం ఏం చేస్తామంటే స్ట్రెస్లో తక్కువ నిర్ణయం తీసేసుకుంటాం అరే వదిలేద్దాం వేరే దానికి చేంజ్ అయిపోదాం అనేసి ఈ యొక్క శని స్థితిలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఆలోచన విధానం పెరిగిపోతు మీరు మాన్తారా తొందరబాటులోను తర్వాత ఉద్యోగ అవకాశాలు రావు కాబట్టి ఈ యొక్క శని కలగ చేసేటువంటి ప్రభావాల చేత ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగ స్థితిలోను వ్యాపార స్థితిలో వ్యాపారస్తులు కూడా సేమ్ ఇంతే అండి వ్యాపార లావాదేవీలు చాలా చక్కగా జరుగుతాయి లాభాలు అందుతాయి కానీ పనిభారం పెరిగిపోతుంటుంది అంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రక్ అయిపోతాయి మీరు ఏంటంటే ఆ క్షణంలో విసుగుదలతోటో లేకపోతే పరిభారంతోటో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా మీరు పడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ కర్కాటక రాశి వారికి సూచించేటువంటి విషయం ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా అస్సలు మంచిది కాదు అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి ఆ యొక్క భారం ఏదైతే ఉంటుందో దాన్ని కొన్ని రోజులు భరించండి తప్పేం లేదు ఎందుకంటే రాబోయేటువంటి మీ యొక్క ఫ్యూచర్ కాలం ఏదైతే ఉంటుందో దీని మీదే బేస్ అయి ఉంటుంది ఈ క్షణం మీరు చేసేటువంటి క్షణకాల కోపంతో చేసేటువంటి తప్పు వల్ల మీ కెరీర్ నాశనం అవుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుకను ఎక్కువగా ఈ యొక్క సమయంలోను మాట ఇవ్వడం కానీ లేకపోతే కనుకను ఏదన్నా పెట్టుబడుల విషయంలో కూడాను మీరు హామీగా ఉండడం అనేటువంటిది కూడా చేయడం అనేటువంటిది మీకు అనవసరమైనటువంటి శిరోభారాన్ని పెంచేటువంటి విషయం అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఎవరికి మాట ఇవ్వవద్దు అలాగే మధ్యవర్తిగా వ్యవహరించవద్దు ఈ రెండు విషయాలు కూడాను వృత్తిపరంగా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు అదేవిధంగా చూసుకుంటే కుటుంబ వ్యవహార విషయాన్ని గమనించుకుంటే కనుక కర్కాటక రాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి కల కలతలు ఏవైతే ఉన్నాయో అవి అపార్థాలుగా మారేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఒకరిని మెప్పించబోయి ఇంకోరిని బాధ పెట్టేటువంటి కాలంగా ఈ యొక్క కాలం కనపడుతూ ఉన్నది కాబట్టి ఎందుకంటే శుక్రుడి యొక్క స్థితి ఉండడం వల్ల ఏంటంటే కనుక మీ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇన్ని రోజులు ఉన్నటువంటి కలతలు ఏవైతే ఉన్నాయో అవి సామరస్యంగా మారిపోతాయి కానీ మిగతా కుటుంబ సభ్యులతో మాత్రము మీరు మంచికి పోయి ఒక చిన్న పని చేసినా సరే వారికి వేరే రకంగా అర్థం అవ్వడం అనవసరంగా మీ మీద వారు ఆ యొక్క ఇష్టం లేనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉండడం అనేటువంటిది కొంత మేరకు మీకు మానసికమైనటువంటి ఇబ్బందును కలగ చేస్తుంది అనవసరమైనటువంటి విషయాల్ని పట్టించుకోకండి ప్రతి దాంట్లో కూడాను మీరు వ్యవహరించాలనేటువంటి ప్రయత్నాన్ని తగ్గించుకోండి ఈ మాసంలో మీరు ఎంత లైట్గా ఉంటే గనక మీకు అంత మంచిది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మీ యొక్క భార్య పిల్లలతోటి మీ యొక్క జీవనం చాలా చక్కగా ఉంటుంది సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ యొక్క సమయంలో సంపూర్ణంగా అనుకూలిస్తాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ప్రేమ వ్యవహార జీవనంలో కూడా మనం గమనించుకుంటే కనుక చిన్నపాటి మాట స్పర్ధలు వచ్చినప్పటికి కూడాను చాలా చక్కగా ఉండబోతుంది మీ యొక్క ప్రేమ జీవనం కొంతమేరకు దూరము వాటిల్లుతుంది కానీ అన్ని విధాలుగా అయితే కనుకను మీ ఇద్దరి మధ్య ప్రేమ అనురాగం అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యా వ్యవహార విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్య యందు చాలా ఉన్నతి అయితే గనుకను ఈ యొక్క నెలలో మీరు గమనించవచ్చు పోటీ రంగ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మంచి ఉన్నతి శ్రేయస్సు అయితే కనుక ఈ యొక్క మాసంలో ఇక్కడ సుస్పష్టంగా కనబడుతున్నది విదేశీ విద్య కానీ ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క మాసంలో మంచి ప్రతిఫలాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆర్థిక వ్యవస్థని మనం గమనించుకుంటే కనుక కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా ఉంటుందండి కొంచెం ఖర్చులు అదుపులో ఉంచేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే శని వక్రీభావ స్థితి వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం మేరకు ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితి కనబడుతుంది కుటుంబ వ్యవస్థ మీద కూడా కొంతమేరకు ఖర్చులు అధికమయ్యేటువంటి స్థితి కనబడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆర్థిక విషయంలో చాలా మంచి లావాదేవీలు అయితే కనుక మంచి లాభాలు అయితే కనుక ఈ యొక్క మాసంలో కనబడుతున్నది ఉన్నది ఇక ఆరోగ్య స్థితి ఆరోగ్య స్థితిని చూసుకుంటే కనుక కర్కాటక రాశి వారి యొక్క ఆరోగ్య స్థితి చెప్పేదే ఉందండి అష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎన్నో రోజుల నుంచి కొంతమేరకు అనారోగ్య స్థితిని చూస్తూ ఉన్నారు అంటే నువ్వు త్వరగా అలసిపోవడము బ్యాక్ పెయిన్ రావడము బద్ధకంగా వ్యవహరించడం ఇవన్నీ కూడాను శని వల్ల కలిగేటువంటి ప్రభావాలే శని వక్రీ దృష్టి పడడం వల్లను కొంతమేరకు ఆరోగ్య స్థితి మీద ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంతమేరకు జాగ్రత్తను తీసుకుంటూ ఒక దృష్టిని ఉంచడం అనేటువంటిది చాలా మంచిది మూర్ఖంగా లాంగ్ డ్రైవ్స్ కానీ లేకపోతే కనుకను ర్యాష్ డ్రైవింగ్స్ కానీ చేయడం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటి విషయం కాదు ఈ యొక్క మాసంలో అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను కర్కాటక రాశి వారికి శని ప్రభావం వల్లనూ గురుచండాల యోగం వల్లనూ కొంతమేరకు వృత్తిపరంగా ఆరోగ్యపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేకపోతే కనుక శివారాధన కానీ చేయడం అనేటువంటి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీకు కలగజేస్తుందండి రోజు కూడాను కాలభైరవ అష్టకం అనేటువంటి అష్టకాన్ని పారాయణం చేసుకోండి తద్వారా శని ప్రభావం తగ్గుతుంది అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి శని ప్రదోషకాల వేళ అంటే శనివారం రోజు సాయంకాల వేళ శివాలయంలో శివుని యొక్క దర్శనాన్ని చేసుకునేసి నువ్వుల నూనెతో స్వామివారి దగ్గర దీప ప్రజ్వలన చేయడం వల్ల శివునికి అర్చన చేయడం వల్లను తెల్ల పూలతో కానీ నీలం రంగు పూలతో కానీ అర్చన చేయడం వల్లను సకల విధాలైనటువంటి శ్రేయస్సులు కలుగుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకు కూడాను తగు ఆహార పదార్థాలను ఏమైనా వేయడం వల్ల కూడాను ప్రతిబంధకాలు వీడి సకల శుభాలు కూడా మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధనను గ్రహారాధనను తగినటువంటి దానకర్మలను ఆచరించుకుంటూ ఈ మాసంలో కలగబోయేటువంటి గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి మీ మీ యొక్క జీవితాల్లో మీరు సంకల్పం చేసుకున్నటువంటి సంకల్ప సిద్ధిని సంపూర్ణత గావించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఉమాశంకరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా భవంతు మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా యొక్క అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోష నివృత్తికి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను